తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 2వ తారీఖు గురువారం 2024వ సంవత్సరం నిర్గమాకాండము 23:25 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. ప్రియమైన వారలారా, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడైన యెహోవా మోషే గారి ద్వారా నియమించిన నియమాన్ని మనం చూస్తే, నీ దేవుడైన యెహోవానే నువ్వు సేవించాలి అని ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన నేర్పినట్లు మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యం ద్వారా గ్రహించవలసిన విషయం, మన దేవుణ్ణి మనం సేవించేవారమై ఉండాలి. మనల్ని పుట్టించి ఇటువంటి అవకాశం ఇచ్చి ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని రక్షించుకుని నిత్య జీవానికి పాత్రులుగా నడిపిస్తున్న దేవుణ్ణి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము సేవింపవలసిన బాధ్యతను కలిగి ఉన్నాం. ఈరోజు చాలామంది ఆయన్ను సేవించలేకపోతున్నారు. ఆయన మనకి ఈ జీవితాన్ని ఇచ్చి నడిపిస్తున్నప్పుడు ఆయనను మనము సేవించేవారమై ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరుస్తూ అనేక మందికి ఆయనను గూర్చి ప్రచురపరిచేవారమై ఉండాలనే సంగతిని వాక్యం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, స్థానిక సంఘాలను బలపరిచి, విదేశీ స్వదేశీలను ఆశీర్వదించి, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదం వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.